हाई फ्रेंड्स, नेनु सिरिशानी. वेलकम बैक टू सिरिश मेडी किचन. ई रोज नेनु ओक सिंपल स्वीट चेसि चूपिस्तुन्नानंडि. इदि एवरैना ईजीगा चेसुकोवच्चु. साफ्ट गा नोट्लो वेसुकुंटे अला करिगिपोतुंदि. चक्केर पाकं चेसुकोनि स्वीट चेसुकोवडं कोंतमंदि कष्टंगा उंटुंदि कदा. चक्केर पाकं एमी लेकुंडा मनं ईजीगा साफ्ट गा उंडे स्वीट चेसुकोवच्चु. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ శనగపిండి బర్ఫీని చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ని కొంచెం వేడి చేసుకోండి. ప్యాన్ లైట్గా వేడైన తర్వాత దాంట్లో 2 కప్పులు జల్లించిన శనగపిండిని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాలు వేయిస్తే చాలు. ఇలా వేయించిన తర్వాత 2 కప్పులు శనగపిండికి 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బదులు డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అస్సలు కలపకూడదండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఫస్ట్ శనగపిండి నెయ్యిని అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుందండి. మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే శనగపిండి నెయ్యిని రిలీజ్ చేసి పలచగా అయ్యి నురుగ్గా వస్తుంది. ఈ విధంగా శనగపిండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలంటే 10-12 నిమిషాలు పడుతుందండి. శనగపిండి మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 1.5 కప్పు కండెన్స్డ్ మిల్క్ను వేసుకొని కలుపుకోవాలండి. హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు, బజార్లో రెడీమేడ్గా కొనుక్కొనైనా యూస్ చేసుకోవచ్చు. నేను హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ వీడియో అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలుంటే చూడండి. ఇలా శనగపిండి కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే థిక్గా అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనకు బర్ఫీ మిక్సర్ రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్ చేస్తే ఉండ కావాలి, అప్పుడు మనకు బర్ఫీ రెడీ అయిపోయిందని గుర్తు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్ని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఈ బర్ఫీ మిక్సర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. స్పూన్కి కానీ స్పాచులాకి కానీ నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఇలా పైన స్మూత్గా అవుతుంది. పైన గార్నిషింగ్కి కొంచెం బాదం పప్పుని పిస్తానే కట్ చేసి వేస్తున్నానండి. మీరు మీకు ఇష్టమైన నట్స్ ఏమైనా వేసుకోవచ్చు, ఏమి వేయకుండా కూడా ఉంచుకోవచ్చు. లైట్గా ప్రెస్ చేస్తే నట్స్ అన్నీ శనగపిండికి బాగా అంటుకుంటాయి. దీన్ని ఇప్పుడు సెట్ చేసుకోవడానికి ఫ్యాన్ కింద 1/2 గంట పెట్టుకోవచ్చు. తొందరగా కావాలంటే ఫ్రిడ్జ్లో 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే పీసెస్ బాగా వస్తాయండి. కట్ చేసేటప్పుడు చూడండి, బర్ఫీ సాఫ్ట్గా ఉందని తెలిసిపోతుంది మనకు. స్వీట్ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా చక్కెర పాకం లేకుండా ఈజీగా స్వీట్ని చేసేసుకోవచ్చు అండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.